మేమందరినీ కోరుకుంటున్నది ఒక్కటే ఒకటి, సంవత్సరమంతా సంవత్సరమంతా మీరు రండి అని మేము చెప్పాం. సంవత్సరానికి ఒక్కసారి మేము చెప్పినా చెప్పకున్నా ఈ ఆధ్యాత్మిక సదస్సు జరిగినంత కాలము దయచేసి మీరు రండి ప్రేమను వారలారా, ప్లీజ్ దయచేసి రండి. ఎందుకంటే నిజంగా మీకంటే మమ్మల్ని ఆనందపరిచేవారు ఎవరూ లేరు. మిమ్మల్ని బట్టి మేము ఆనందంగా ఉన్నాం, అందులో ఎలాంటి సందేహము లేదు. మా ఇళ్ళకు బంధువులు రాకపోయినా మేము ఫీల్ అవ్వం ప్రేమను వారలారా. సంవత్సరానికి ఒక్కసారి మీరు రండి, మీరు రాకపోతే చాలా ఫీల్ అవుతాం ప్రేమను వారలారా, మీరు రండి. చాలామంది లాస్ట్ ఇయర్ అనుకున్నారు మేము ఫిక్స్ చేసుకున్నామన్నా, మేము ఫిక్స్ చేసుకున్నాం. ఒక కూతురు కళ్ళు మూసుకొని కలవరిస్తుందట, సెమినార్కి ఎప్పుడు తీసుకెళ్తామన్నా అన్నా అని. ఎంత అద్భుతం కదా, ఆ చిన్న మనసుకు సెమినార్లో ఏమి నచ్చిందో, ఏ పాట నచ్చిందో కదా. మీ పిల్లల మనసంతా ఇక్కడే ఉంటుంది, వాళ్ళ మనసును చెరవకండి ప్రేమను వారలారా. మన బతుకులు ఆల్రెడీ తెల్లారిపోవడానికి సిద్ధంగా ఉంటుంది, ఇప్పుడే మొలకెత్తుతున్న పసి మొగ్గలు ప్రేమను వారలారా. వాళ్ళ కోసం రండి ప్రేమను వారలారా, వాళ్ళ కోసం రండి. కాబట్టి దయచేసి దయచేసి మరలా మరలా చెబుతున్నాను, సంవత్సరానికి ఒక్కసారి ప్రేమను వారలారా. ఇదిగో మీ వీలును బట్టి, మీ వీలును బట్టి ఒక్కరోజు వచ్చి మాకు కలిసిపోయినా మహానందపడేవారు, ఇదిగో మీ కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు అని దయచేసి మర్చిపోకండి. స్టేజ్ మీద ఉన్న దైవదాసులందరూ మీ రాక కొరకు ఎదురు చూసేవాళ్ళం ప్రేమను వారలారా. కాలచక్రం గిరణ తిరుగుతుంది, మేము మీ ముందుకు రావాలి, మీరు మా కళ్ళ ముందుకు రావాలి ప్రేమను వారలారా. ఆత్మబంధం అనేది చాలా గొప్పది ప్రేమను వారలారా, చాలా గొప్పది, చాలా గొప్పది. అవకాశాన్ని నాకు ఇవ్వండి. నేను అందరితో ఒక మాట చెప్తుంటాను, నాకు భోజనం పెట్టారు అందరూ, వాళ్ళకు పెట్టే మహాభాగ్యం దేవుడు నాకు ఇచ్చాడని చాలా సంతోషపడతాను ప్రేమను వారలారా. వంట వాళ్ళకు చెప్పాను పులిహార అనేది గణపడటానికి వీల్లేదని చెప్పాను. రాత్రి మిగిలింది పులిహార వేద్దామంటే నేను వెళితే రాత్రి మిగిలింది పులిహార పెట్టండి ఆయన, కానీ ఎవరు అనరే, ఎవరు అనరే. మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని చూసుకొని మీ కొరకు ప్రార్థన చేసి, మీ కొరకు ప్రార్థన చేసి, ఇదిగో మీ మాటలు విని మీ కష్టాలు విని మీ విజయాలను మీ విజయాలను మీ విజయాలను మీ విజయాలను వినే భాగ్యాన్ని మాకు ఇవ్వండి ప్రేమను వారలారా. ఇది మా అందరి పర్సనల్ రిక్వెస్ట్ ప్రేమను వారలారా. ఎందుకంటే రమ్మని బలవంతం చేయలేము, కానీ మీ ప్రేమ మాకు కావాలి, మీరు తప్పనిసరి రావాలి. ఇదిగో మరలా మార్చి నుంచి ఈ సెమినార్ కొరకు మార్చి నుంచే మా ప్రయత్నాలు ప్రారంభించాం. మరలా వచ్చే సంవత్సర సెమినార్ కొరకు మీ కొరకు మేమందరం ఎప్పుడు సిద్ధపడాలి. మళ్ళీ మార్చి నుంచే ఇదిగో మన ఆత్మీయులు రాబోతున్నారని మీ గురించిన ఆలోచనతో మేము ఉండాలి ప్రేమను వారలారా. మరలా సిద్ధపాటు సదస్సులు, మరలా ఉపవాస ప్రార్థనలు, ఇదిగో రాబోతున్నారు, వాళ్ళకేం చేయాలి, ఏం చెప్పాలి, టైం టేబుల్ వేయండి, తీసుకురండి, పనులని. మరలా ఆ హడావుడి మాకు కావాలి ప్రేమను వారలారా, ఆ హడావుడి మాకు కావాలి ప్రేమను వారలారా. ఇదొక్కటి మన్నించండి ప్రేమను వారలారా, ఇదొక్కటే. పిల్లలకు చెప్పాలి, ఒరే ఎక్కడి తీసుకెళ్ళలేదని మీరు అంటున్నారు, సంవత్సరానికి ఒక ట్రిప్ మాత్రం కన్ఫామ్ రా. ఏంటి, నీ గల్ల గురికి నిండాలి, నా పర్సులో డబ్బు ఉండాలి, పదన రేటు పోదా అంటాడు పదంపన్నాడు. ఇంటికి తాళం వేసే రోజులు ఏమైనా ఉన్నాయంటే సెమినార్ తేదీలే ఉండాలి. ఎటు పోతండ్రా మీరు, ఇంటి పక్కోడికి నిద్ర ఉండదని మనం తాళం వేసుకుని వస్తుంటే ఎక్కడికి రా అంటే పోతండ్రా మేము అంతే ఇంకా. చూసి ఓసారి నన్ను కూడా తీసుకుపోరా అంటాడు, అంతే రా. దేవుడికి గుంపు చాలా ఇష్టం ప్రేమను వారలారా. అందుకే పరలోకానికి ఒక్కొక్కరిని తీసుకెళ్ళట్లేదట, భూమి మీదకి ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు. పరలోకానికి మాత్రం యేసు రావాలి, పరిశుద్ధుల గుంపు లేవాలి, అబ్బా ఆయనతో వెళ్ళాలి. ఇప్పుడు ఆకాశాన్ని చూస్తున్నావు, యేసు వస్తే ఆకాశములోని ప్రయాణం ప్రేమను దేవుని పిల్లలారా, ఎంత అద్భుతం. దానికి సిద్ధపాటే ఇదిగో ఈ సదస్సులు.
క్రీస్తు సంఘం వారు నిర్వహించు 11వ వార్షిక బైబిల్ ఆధ్యాత్మిక సదస్సు మరియు సభలు తేదీలు 2023 అక్టోబర్ 18 నుండి 22 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బైబిల్ తరగతులు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాయంకాల సభలు జరుగును స్థలము విజయలక్ష్మి గార్డెన్స్ హైదరాబాద్ ఎక్స్ రోడ్ ఆర్మూరు నిజామాబాద్ జిల్లా ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు గమనిక చిన్న పిల్లలకు ప్రత్యేక తరగతులు కలవు